వికరాబాద్ జిల్లా పరిగిపట్టణంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామ్మోహన్ ఆద్వర్యంలో పలువురు కాంగ్రెస్లు చేరారు. కుల్కచర్ల మండల పరిధిలోని ముజాహిద్పూర్ గ్రామానికి చెందిన టిఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. వారిని డీసీసీ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీలో చేరితే దళిత బంధాన్ని మోసపూరిత హామీలను ఇస్తూ స్థానిక ఎమ్మెల్యే మోసం చేస్తున్నారని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి హనుమంతు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మహేష్ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఈ పరిగి నియోజకవర్గాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయలేక ప్రజలందరినీ కూడా మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసుకుంటా అక్కడ ఓసీ సర్పంచ్ ఉన్న దగ్గర కూడా మీకు రైతు బంధు ఇస్తా మీరు పంచుకోండి మీ ఊరికి 3 ఇస్తా 4 ఇస్తా అని చెప్పి చెప్తున్నటువంటి సర్పంచ్లను తీసుకొచ్చి కూడా నేను తొందరలోనే ప్రెస్ మీట్ కూడా పెట్టే అవకాశం ఉంది. వాళ్ళందరూ కూడా మాతో టచ్లో ఉన్నారు. అది కూడా ఎట్లా అంటే ఇద్దరు మూడు కలిపేసి మీరు పంచుకోండి అని ఆ పథకాన్ని రాష్ట్ర హైకోర్టు ఆల్రెడీ క్యాన్సిల్ చేసేసింది. గత కాంగ్రెస్ ప్రభుత్వం లోపల ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీలకు మేము లోన్లు ఎట్లిచ్చే వాళ్ళం అంటే వాళ్ళకు పథకాలు ఎట్లిచ్చే వాళ్ళం అంటే ఇంతకుముందు మన లక్ష్మీ సర్పంచ్ చెప్పినట్టుగా ఒక గ్రామ సభ పెట్టి ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో వాళ్ళందరిది కూడా డ్రా తీయడం లేకపోతే గ్రామ సభలో ఎంపిక చేయడం అందరి సమక్షం లోపల ఎంపిక చేయడం లబ్ధిదారులు అనేది జరిగేది. కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏంటంటే ఆ ఫామ్స్ కూడా ఎమ్మెల్యేలకు ఇచ్చి మీరు ఎవరికి కావాలంటే వాళ్ళకి మీరే ఫామ్స్ ఇవ్వండి వేరే వాళ్ళకి ఫామ్స్ కూడా ఇవ్వద్దని చెప్పి ఈరోజు దౌర్జన్యపూరితమైనటువంటి విధానాలు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం పాటిస్తున్న సందర్భం లోపల రాష్ట్ర హైకోర్టు ఈరోజు పేద ఎస్సీలు కోర్టుకు పోయినారు. మా ఊర్లో పెద్ద పెద్ద కార్లు ఉన్నోళ్లకు బంగ్లాలు ఉన్నోళ్లకు టీఆర్ఎస్ కార్యకర్తలకే వీళ్ళు ఈ యొక్క దళిత బంధు పథకం ఇస్తున్నారు. అట్టడుగు వర్గాలు సమాజంలో అట్టడుగు వర్గాలు పేదవాళ్ళకి ఇవ్వాలి కష్టపడేటోళ్ళకి ఇవ్వాలని చెప్పి వాళ్ళు కోర్టుకు పోతే కోర్టు వాళ్ళ తరఫున ఒకాలతో తీసుకొని వాళ్లకు న్యాయం జరిగే విధంగా ఆదేశాలు ఇచ్చింది. ఎమ్మెల్యేలకు ఈ యొక్క దళిత బంధు సిఫార్సుకు సంబంధించిన ఏదైతే హక్కులు ఉండనో దాన్ని వాళ్ళు ఆల్రెడీ క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎమ్మెల్యేలకు ఎలాంటి పవర్స్ లేవు, దళిత బంధుకు ఎమ్మెల్యేకి ఎలాంటి సంబంధం లేదు. హైకోర్టు ఆదేశాల ప్రకారం ఇంకొక కేసు నడుస్తున్నది, అప్లికేషన్ ఫామ్స్ ఆన్లైన్లో పెట్టాలని. ఆల్రెడీ నేను ప్రీతం అని ఎస్సీసీఎల్ అధ్యక్షునితో మాట్లాడినా, కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు ప్రీతం అన్నాడు, ఆయన కూడా తొందరలో ఒక ప్రోగ్రామ్ తీసుకుంటున్నాడు, మిమ్మల్ని రమ్మని చెప్పి కూడా చెప్తున్నాడు.